श्री महागणाधिपतये नमः श्रीमात्रे नमः माचिराज भक्ति यूट्यूब चैनल प्रेक्षकुलंदरिकी नमस्कार। 2020 आंग्ल नूतन संवत्सरं जनवरी 24वा तेदी उदयं 9:57 निमिषालकी शनि धनुस्सु राशिलो नुंचि मकर राशिलोकी प्रवेशिस्तुन्नाडु। दीनि प्रभावं वल्ल 12 राशुल्लो 5 राशुल वाळ्ळु चाला जाग्रत्तगा उंडाली। ఆ 5 రాసులు ఏంటో, ఆ 5 రాసులు ఎందుకు జాగృతగా ఉండాలో, ఆ 5 రాసులు ఈ సంచారం వల్ల ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండడానికి ఎటువంటి పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం। ఎప్పుడైనా సరే శని భగవానుడు జన్మ రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు 3వ సంచారంలో ఉన్న, 6వ సంచారంలో ఉన్న, 11వ సంచారంలో ఉన్న విశేషంగా యోగిస్తాడని జ్యోతిష శాస్త్ర రీత్యా చెప్పడం జరిగింది। ఈ 3, 6, 11 సంచారాలు కాకుండా ఏ సంచారమైనా సరే శని భగవానుడు ప్రతికూల ఫలితాలను కలిగింపజేస్తాడు। ఇప్పుడు శని భగవానుడు ధనుస్సు రాశిలో నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు। అలా ప్రవేశించినప్పుడు ఆ సంచారం అనేది మేష రాశి వాళ్ళకి 10వ సంచారం అవుతుంది। 10వ సంచారం అంటే అది పెద్దగా యోగించదు, 3, 6, 11 సంచారాలే యోగిస్తాయి। కాబట్టి మేష రాశికి ఈ శని భగవానుడు మారటం వల్ల పెద్దగా యోగించదు, అంటే మైనస్ అవుతుంది। అందులోను శని భగవానుడు 4 మూర్తులుగా మారుతూ ఉంటాడు। 1 సువర్ణమూర్తి, 2 రజతమూర్తి, 3 లోహమూర్తి, 4 తామ్రమూర్తి। ఆయన ఏ మూర్తిగా వచ్చాడనేది కూడా ముఖ్యమే। సువర్ణమూర్తిగా రజతమూర్తిగా వస్తే శుభ ఫలితాలు ఇస్తాడు, లోహమూర్తిగా తామ్రమూర్తిగా వస్తే వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు। ఇప్పుడు మేష రాశి వాళ్ళకి శని భగవానుడి సంచారం తామ్రమూర్తిగా ఉంది, అంటే శని భగవానుడు ధనుస్సులో నుంచి మకరంలోకి ప్రవేశించినప్పుడు అది మేష రాశి వాళ్ళకి 10వ సంచారం అవుతుంది మైనస్. ఆయన తామ్రమూర్తిగా వస్తున్నాడు మైనస్, అంటే మొత్తం డబుల్ మైనస్। ఈ శని సంచారం అనేది మేష రాశి వాళ్ళకి డబుల్ మైనస్ అవుతుంది। 10వ సంచారం అంటే వృత్తిపరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు। కాబట్టి ఈ డబుల్ మైనస్ తొలగింప చేసుకోవాలంటే మేష రాశి వాళ్ళు తప్పకుండా ప్రతి శనివారం రావి చెట్టు దగ్గరికి వెళ్లి, రావి చెట్టు దగ్గర నువ్వుల నూనెతో 8 ఒత్తులు వేసి దీపం వెలిగించి రావి చెట్టు చుట్టూ 8 ప్రదక్షిణలు చేయాలి। ఇలా చేస్తే చాలా వరకు ఈ డబుల్ మైనస్ రిజల్ట్స్, ప్రతికూల పరిస్థితుల నుంచి బయటపడొచ్చు। ఇక జాగృతగా ఉండాల్సిన 5 రాశులలో 2వ రాశి మిథున రాశి। దాని కారణం ఏంటంటే ఈ శని సంచారం అనేది మిథున రాశి వాళ్ళకి 8వ సంచారం అవుతుంది। దీన్ని అష్టమ శని సంచారం అంటారు। అష్టమ శని అంటే శ్రీరామచంద్రుడు, నలమహారాజు, హరిశ్చంద్రుడు, విక్రమాదిత్య మహారాజు, గొప్ప గొప్ప పురాణ పురుషులే కష్టాలు పొందినటువంటి సంచారం అష్టమ శని సంచారం। అంటే అష్టమ శని మిథున రాశి వాళ్ళకు ప్రారంభమవుతోంది, కాబట్టి మైనస్ అని చెప్పాలి। మరి శని మూర్తిత్వం ఎలా ఉంది? తామ్రమూర్తిగా వస్తున్నాడు, అది కూడా మైనస్, అంటే డబుల్ మైనస్ అని చెప్పాలి। మిథున రాశి వాళ్ళకి ఈ సంచారం డబుల్ మైనస్ అవుతుంది। అష్టమం అంటే ఆయుర్దాయ స్థానం, కాబట్టి వాహన ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తగా ఉండాలి, ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి। ఈ సమస్యలన్నీ రాకుండా ఉండాలంటే శనివారం పూట హనుమంతుడి ఆలయానికి వెళ్ళి హనుమంతుడిని దర్శనం చేసుకుని 5 ప్రదక్షిణలు చేయటం, ప్రతి శనివారము కూడా హనుమంతుడికి సింధూరంతో బొట్లు పెట్టడం, ఇలాంటివి చేసుకుంటే ఈ డబుల్ మైనస్, పూర్తి నెగిటివ్ రిజల్ట్స్ని తగ్గింపజేసుకోవచ్చు। ఆ తర్వాత జాగ్రత్తగా ఉండాల్సిన 5 రాశులలో 3వ రాశి కర్కాటక రాశి। ఈ కర్కాటక రాశికి శని సంచారం అనేది 7వ సంచారం అవుతుంది। 7వ సంచారం అంటే మైనస్, యోగించదు। శని మూర్తిత్వం ఎలా ఉంది అంటే లోహమూర్తిగా ఉన్నాడు, అంటే మైనస్, యోగించడు, డబుల్ మైనస్. 7వ సంచారం మైనస్, లోహమూర్తిగా ఉండటం మైనస్, కాబట్టి డబుల్ మైనస్. కర్కాటక రాశి వాళ్ళకు కూడా ఈ సంచారం వల్ల డబుల్ మైనస్ అవుతుంది। 7వ సంచారం అంటే అది దాంపత్య జీవితానికి సంబంధించింది, భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువగా వస్తూ ఉంటాయి। ఈ సమస్య నుంచి బయటపడాలంటే ప్రతి శనివారము కూడా కర్కాటక రాశి వాళ్ళు గోవుకి నువ్వులు బెల్లం ఆహారంగా తినిపించాలి। ఇలా చేస్తే చాలా వరకు సమస్యల తీవ్రత నుంచి బయటపడచ్చు। ఇక జాగ్రత్తగా ఉండాల్సిన 5 రాశులలో 4వ రాశి తులారాశి। తులారాశికి ఈ శని సంచారం అనేది 4వ సంచారం అవుతుంది, దీన్నే అర్ధాష్టమ సంచారం అంటారు। అష్టమ శని అంటే 8వ సంచారం, అర్ధ అష్టమ శని అంటే 4వ సంచారం, అర్ధాష్టమ శని తులారాశికి ప్రారంభమవుతోంది, కాబట్టి మైనస్ అని చెప్పాలి।
అలాగే ఈ సంచారాన్ని పరిశీలిస్తే సువర్ణమూర్తి రజతమూర్తి తామ్రమూర్తి లోహమూర్తుల్లో లోహమూర్తిగా శని భగవానుడు తులారాశికి వస్తున్నాడు అంటే డబుల్ మైనస్ అర్ధాష్టమ శని మైనస్ లోహమూర్తిగా రావటం మైనస్ డబుల్ మైనస్ రిజల్ట్స్ పూర్తి ప్రతికూల ఫలితాలు ఈ ప్రతికూల ఫలితాల నుంచి బయటపడాలంటే శనివారం పూట ఈశ్వరుణ్ణి నల్ల నువ్వులతో పూజించి ఆ నల్ల నువ్వులు గోవుకి ఆహారంగా తినిపించాలి అలాగే శనివారం సాయంకాలం పూట మీ గృహంలో సింహద్వారం ఉన్న గదిలో పడమర దిక్కులో ఒక పళ్ళెంలో ఉప్పు పోసి ఆ ఉప్పు మీద ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి ఎనిమిది వత్తులు విడివిడిగా వేసి దీపం పెట్టాలి శనివారం సంధ్యాకాల దీపం అనేది ఈ తులారాశి వాళ్ళని దాదాపు 3 సంవత్సరాలు డబుల్ మైనస్ రిజల్ట్స్ నుంచి బయటపడేస్తుంది ఇక జాగ్రత్తగా ఉండాల్సిన 5 రాశులలో ఆఖరి రాశి కుంభరాశి శని భగవానుడు ధనుస్సు నుంచి మకరంలోకి ప్రవేశిస్తున్నాడంటే కుంభరాశి వాళ్ళకి 7 నాటి శని ప్రారంభమవుతోంది అంటే 12వ సంచారంలో శని వస్తున్నాడు మైనస్ ఏ మూర్తిగా వస్తున్నాడు సువర్ణమూర్తి రజతమూర్తి తామ్రమూర్తి లోహమూర్తుల్లో లోహమూర్తిగా వస్తున్నాడు అది కూడా మైనస్ అంటే 12వ సంచారం లోహమూర్తి డబుల్ మైనస్ రిజల్ట్స్ ప్రతికూల ఫలితాలు ఉంటాయి కాబట్టి కుంభరాశి వాళ్ళు ఏం చేయాలి ప్రతి శనివారము కూడా వెంకటేశ్వర స్వామి వారిని తులసి దళాలతో పూజించాలి వీలైనప్పుడల్లా శని భగవానుడికి నువ్వుల నూనెతో తైలాభిషేకం చేయించుకోవాలి శనివారం నవగ్రహాలకు 27 ప్రదక్షిణలు చేయాలి ఇలా చేస్తే ఈ డబుల్ మైనస్ రిజల్ట్స్ నుంచి బయటపడవచ్చు కాబట్టి 12 రాశుల్లో 5 రాశుల వాళ్ళు 2020 జనవరి 24 ఉదయం 9:57 శని ధనుస్సులో నుంచి మకరంలోకి ప్రవేశిస్తున్నాడు 5 రాశులు ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోబోతున్నారు కాబట్టి ఈ పరిహారాలు పాటించండి సమస్యల నుంచి బయటపడండి ఇంకొకసారి అందరూ జాగ్రత్తగా గమనించండి మేషరాశి మిథున రాశి కర్కాటక రాశి తులారాశి కుంభరాశి ఈ 5 రాశుల వాళ్ళు జాగ్రత్తగా ఉండండి పరిహారాలు పాటించండి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి సర్వే జనాః సుఖినో భవంతు స్వస్తి.